రాజోల్ టౌన్ ఎలా ఉందండి ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది, పొలిటికల్ హీట్ ఎలా అనిపిస్తుంది మీకు? పొలిటికల్ హీట్ అంతా ఎలా ఉందంటే అండి, ఇక్కడ ఉన్న జనాలు ఎవరికి కూడా దొరకట్లేదు. ఎందుకంటే సైలెంట్గా ఉండి సైలెంట్ ఓటింగ్ అంతా జరుగుతుంది మన నియోజకవర్గంలో. మీ నియోజకవర్గం సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది? సైలెంట్ ఓటింగ్ ఎలా జరుగుతుంది అంటారా, ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా డోక్రా మహిళలు కానివ్వండి, ఉద్దాన్ ఫిక్షన్ తీసుకున్న వాళ్ళు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, హౌసింగ్ కానీ, ఇటువంటి మంచి మంచి స్కీముల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు మళ్ళీ నెక్స్ట్ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అందరూ ఆకాంక్ష. అలాంటి దాంట్లో అందరు నిర్ణయం అయిపోయి ఎవరికి వచ్చినా ఎవరు ఉన్నా ఏ పని చేసినా కూడా ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమవుతుందని అందరూ కూడా సైలెంట్గా ఉండి ఓటు సైలెంట్గా జనాలకు తీర్పిద్దామని చెప్పి నిర్ణయం ఉన్నారు అందరూ కూడా. ఓటర్గా చంద్రబాబు నాయుడుకి గుద్దేస్తారంటారు లాస్ట్ వరకు కూడా, క్లైమాక్స్లో కూడా. మరి ఇప్పుడు జనసేన కూడా చాలా గట్టిగా కనపడుతుంది అన్నారు, త్రిముఖ పోటీ అంటున్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీ. ఒక్కసారి జనసేన అన్నది ఎలా ఉందంటే అండి, ఒక వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ కాపులు ఉన్నారు, ఒక 50,000 మంది కాపులు ఉన్నారు, బయట నుంచి 15,000 తెచ్చుకుంటే మీ నెగ్గేత్తం అన్న ఆ యువలో వాళ్ళు ఉన్నారు. మా గాలి ఫుల్గా వేస్తుంది, బుంతరాజేశ్వర సార్ ఓడిపోయారు, వైసీపీ నెగ్గుద్దని వాళ్ళు ఉన్నారు. టీడీపీ నాయకులు టీడీపీ అంతా కూడా మనం అభివృద్ధి చేసాం, జనాల్లోకి వెళ్ళాం, ఎన్నో మనం ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నాం, ఏది కూడా వెనకేయలేదు, ఇంకా అభివృద్ధి చెందుతాం, ఇంకో 5 సంవత్సరాలు ఉంటే మనం చేయగలుగుతాం అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏంటంటే మనం నెగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆఖరి నిమిత్తం వరకు ఆ వాటర్ అంతా సైలెంట్గా ఉండడం, లేడీస్ అంతా కూడా డోక్రా మహిళలు కానీ పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ అంతా కూడా టీడీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపి ఆఖరి నిమిట్లో లేడీస్ కానీ ఎవరైనా కూడా టీడీపీ కొడతాం. ఇంకో 5 సంవత్సరాలు టీడీపీ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందండి. ఎందుకు అలా అంటే టీడీపీ వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మరి ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు కదా, అవకాశం ఇచ్చే అవకాశం ఏంది, ఎవరు నమ్ముతారు అండి చెప్పండి, ఎవరు నమ్ముతారు? హామీలు ఇచ్చారు చాలా మంది, ఇప్పుడు ఉందండి చంద్రబాబు నాయుడు గారు కాపుడికి హామీ ఇచ్చారు, అలాగే కార్పొరేషన్కి 1,000,000,000 ఇచ్చి అన్ని అన్ని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు అండి. అటు చౌదరీస్కి కానీ, ఇటు బ్రాహ్మిన్స్కి కానీ, అటు వైసెస్కి కానీ, అటు మరకాలకు కూడా అందరికీ సమానంగా చూశారు. మళ్ళీ మొన్న జీవోలో 5% రిజర్వేషన్ కల్పించాడు కాపులకి, ఇంకా అంతకంటే జగన్ మాట ఇచ్చాడా ఇవ్వలేదు, చేస్తానన్న మాట ఇచ్చాడు ఇవ్వలేదు. సరే మరి మీ రాజోల నియోజకవర్గం ఎలా డెవలప్ అయిందండి? రాజోల నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యారు మామూలుగా వచ్చాడు, ఆయన మినిస్టర్ చేశాడు, ఎన్నో అన్ని కాంగ్రెస్లో చేశాడు, ఆయన తెలుగుదేశంలో చేశాడు, ఆయన ఎక్కడి నుంచి ఏ గ్రేడ్ తేవాలో అనుభవం ఉన్న నాయకుడు ఆయన. అలాగే ఎప్పుడు ఈ 5 తరాల నుంచి ఏ నాయకుడు చేయలేని అభివృద్ధి ఏం చేశాడు, ఎన్నో బ్రిడ్జ్లు కట్టించి రోడ్లు కానీ ఏవైనా సరే, ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు. బాగుందంటారు నియోజకవర్గ అభివృద్ధి అద్భుతం అండి, ఆయన ఏ నియోజకవర్గంలో అభివృద్ధి ఆయన చేశాడు. హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా సమస్యలు లేవండి, అలా చేయడానికి పనులు కూడా లేవండి ఇక్కడ. సరే ఒక ఓటర్గా ఇక్కడున్న పరిస్థితులు అంతా మీరు ప్రతిదీ ఈ నియోజకవర్గం అంతా తిరుగుతారు కాబట్టి ఒక ఓటర్గా మీకు అన్ని తెలుసు కాబట్టి చెప్పారు. సరే మరి ఈసారి ఫైనల్గా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? ఇక్కడ గొల్లపల్లి సూర్యారు నెగ్గాలండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్గా అవుతాడు. గ్యారంటీ డౌట్ లేదా? అసలు డౌట్ లేదండి. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏముండదు, వాహన ఓడి జస్ట్ ఓటు పెర్సెంట్ చేర్చగలదు కానీ అతను ఏ సీటు నెగ్గలేడు. అసలు ఏ సీటు నెగ్గే అవకాశం ఎక్కువ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 2019 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా హోరాహోరీగా భారీగా జరుగుతున్నాయి. ప్రధానంగా 3 పార్టీలు తలపడుతున్నాయి. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది? తెలుగుదేశంగా కనపడుతుంది. ఎందుకని అలా అంటున్నారు తెలుగుదేశం అని? వీళ్ళ అందరికీ సేవలు కేవలం చేసాడు కదా కొంత. ఏం చేశారు సేవలు? సేవలు చేయటం అంటే ఇప్పుడు అంతకుముందు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చినా సొమ్ము రాకపోయినా ఇవన్నీ చేయటం అన్నీ జరుగుతున్నాయి. పింఛనీలు ఇవ్వడం జరుగుతున్నాయి, ఉన్నవాళ్ళకి కింద పెట్టడం మీద పెట్టడం అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన మళ్ళీ డబ్బులు రావాలి, మళ్ళీ ఇవ్వాలి. వీడైతే మామూలుగానే ఇచ్చేయడం జరుగుతుంది. కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ అంత అవకతవకలు అంటే మొత్తం అదేదో డబ్బు రావాలి, అదేదో చేయాలంటాడు. అంతకు ముందు కూడా వీడు ఏం చేశాడంటే డబ్బు లాస్లో ఉన్నా ఏమున్నా కొంచెం ఇబ్బందుల్లో పడ్డా కూడా నడిపాడు. పాతోడు ఉన్నాడు అనుకోండి నడిపింది ఎలాగా నడిపేస్తాడు, కొత్త నడపాలంటే కొంచెం రాజకీయంలో మెత్తపడతాడు. అది ఒకసారి అవకాశం అడుగుతున్నారు కదా, అడుగుతున్నా ఎవరి ఇష్టం వాళ్ళది ఏం చెప్పలేము. ఇప్పుడు అది కూడా ఏం చెప్పలేము, అంటే లోనికి వెళ్ళేదాకా చెప్పలేము. తన డబ్బులు మహిమ బొక్కలో ఏం పడతాడో ఏంటంటే ఏంటంటే చెప్పలేము కదా. అదే ఎప్పట్లో బాగుందో మనం ఏం చెప్పలేము కదా, చెప్పలేము. సరే ఫైనల్గా పెద్ద అయినా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దేనికి ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. మరి ఎలా ఉంది రాజు నియోజకవర్గం, బాగుందా? బాగుందండి, ఏం చెప్పలేండి. 3 దెబ్బ దెబ్బ కొట్టాలి. అంటే అభివృద్ధి ఎలా జరిగిందని? అభివృద్ధి ఏం జరిగినా ఆయన్ని బట్టే కానీ ఇంక ఎమ్మెల్యేని బట్టి ఏం కాదు, ఆయన బట్టే.
పెద్దబట్టే ఎమ్మెల్యేలు అయినా లేదో దోసుకోవడం బాగా చేశారు ఉందండి. కార్యకర్తలు ఎవరు వెళ్ళినా కార్యకర్తలు మాట్లాడటం, కార్యకర్తలను కలగటం. ఇప్పుడు మనం వెళ్ళాం అనుకోండి మనతో మాట్లాడి పని ఉండదు. కార్యకర్తలు వింటాం, కార్యకర్తలే నడిపించడం, కార్యకర్తలే ఫోన్ చేసుకోవడం ఏం జరుగుతుంది? పని జరుగుతుంది మొత్తం మీద. మరి పని జరగకపోతే ఎలా కుత్తుంది? రేపు వదిలి సీఎం అంటారు కదా, సీఎం అనకుండా చూసుకోవడం కొరకు అంతే. ఓకే సార్, ఈసారి మద్దతు ఇస్తే మీరు ఎవరికి ఇస్తారు? పెద్దయినా ఎవరికి? ముఖ్యమంత్రికి ఎవరికి ఇస్తారు మీరు మద్దతు? ఇంకా ఆయనకే ఇవ్వాలి, చంద్రబాబుకి. మరి పవన్ కళ్యాణ్ ఎవరా? ఏం చెప్పలేం, చెప్పలేం. అంటే ఆయనకి మాట ఇచ్చున్నాం, ముందు వచ్చి కలిశారు కదా. ముందు వచ్చారు కాబట్టి, కలిశారు కాబట్టి వాళ్ళకి మాట ఇచ్చేసారు. మాట ఇచ్చేసాం. చూస్తున్నావు కదా ఎలా ఉంది వాతావరణం ఇక్కడ, పొలిటికల్ హీట్ ఎలా అనిపిస్తుంది? పొలిటికల్ అయితే ఇంకా వన్ సైడ్ వార్ గా ఉన్నాయి ఉంది. ఇటు సైడ్ చెప్పాలంటే చాలా బాగుంది మా సైడ్. ఏం బాగుంది మీ సైడ్? మా సైడ్ అయితే జనసేన ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంది. ఎందుకంటే ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ రాపా కొరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఏరియా అంతా కూడా వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే రాపా కొరప్రసాద్ ఎస్సీ క్యాండిడేట్ అయినా కానీ ఇక్కడ అంతా కూడా అన్ని కులాలు కలిపి రాపా కొరప్రసాద్ గారికి వన్ సైడ్గా చేస్తాను జనసేన్కి. రాజోల్ నియోజకవర్గం వన్ సైడ్. రాజోల్ నియోజకవర్గానికి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు గారు ఉన్నారు, ఎలా చేశాడు ఆయన అభివృద్ధి? ఆయన అభివృద్ధి అంటే సెంట్రల్ నుంచి వచ్చిన నిధులతో చేసినవి ఉన్నాయండి, నార్మల్గా చేసినవి కూడా ఉన్నాయి. నాకు దేనికుంటే దానికి ఉంటుంది కదండి, అధికారులు ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటారు కనమని మామూలు కామెంట్స్ అనేవి. ఇప్పుడు అధికారులు ఉన్నోళ్ళే కదా చేయాల్సింది, అధికారులు లేని ఎవరు ఎలాగే చేయలేరు కదా. అంటే ఇప్పుడు ఈ పనితీరు నచ్చిందా నచ్చలేదు? పనితీరు అయితే పర్లేదని చెప్పుకోవాలండి, అంతే. పర్లేదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఆయన పనితీరు అయితే మాకు ఎవరికి నచ్చలేదండి. ఏది చేస్తున్నాడు ఆయనకి తెలియదు. ఇచ్చిన హామీలు అయితే వేరు, ఆయన చేసిన పనులు అయితే వేరు. ఒక్క హామీ నెరవేర్చుకోలేదు ఏ విషయంలోనూ కూడాను. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఇవాళ మాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది కూడా ఎంతవరకు ఇస్తారండి? ఒక 1,000 2,000 ఇస్తారు, దాంతో ఫ్యామిలీ మెయింటెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరూ డిగ్రీ కంప్లీట్. నిరుద్యోగ భృతి అనేది నీ ఒక్కడికే, ఫ్యామిలీ మొత్తం పోషించడం కాదు కదా. అవును, ఒక పెళ్ళి ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు పోయించుకోవాలంటే ఏం చేయాలి? డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా ఉంటారు కదా. వీళ్ళు ఇచ్చి 1,000 దాని గురించి కాదు కదా. ఇప్పుడు జాబ్లు ట్రై చేస్తాం, టీటీసీ ట్రైనింగ్ వెళ్తున్నారు, అలాగే ఎల్ఐసి దీనికి సంబంధించి బ్యాంకు వీటికి సంబంధించి జాబ్లు రాసుకుంటున్నారు. దేనికి రాసుకున్నా వేల మేము వీటికి ఎంట్రన్స్ కి కట్టవలసి వస్తుంది తప్ప దేంట్లోనూ లేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎందులోనూ లేదు. ఇవాళ రాజుల నియోజకవర్గం సంబంధించి కొన్ని యూత్ అంతా కూడా చాలా మంది డిగ్రీ కంప్లీట్ అయ్యి బీటెక్ కంప్లీట్ అయ్యి గల్ఫ్ దేశాలు పొట్ట చేత్తో పట్టిన వెళ్ళాలని పరిస్థితి. ఇది పరిస్థితి. జాబ్ లేకపోవడం బయటికి వెళ్ళిపోతున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఇవన్నీ బంగారంలో పడుతున్నారు. ఆయన ప్రతిదీ కూడా ఒక అనాలిసిస్ చేసే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఫండ్గా పక్కా ప్లానెట్ గా అనాలిసిస్ చేసి ఎంతెంత మనకి వేస్ట్ అవుతుంది, కరప్షన్ లేకుండా చేస్తే మనం ప్రజలకు ఏం చేయగలం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఆయన హామీలు ఇవ్వడం జరుగుతుంది తప్ప ఆయన ఏదో రాజకీయ సొలబ్దు గురించి అయితే చేయట్లేదు. అందరికి ఉపయోగపడేలా చేస్తున్నారు ఆయన. ప్రజలకు మంచి చేయాలని వచ్చాడండి ఆయన. 1,000 కోట్లు సినిమా తీసుకుంటే వచ్చేది దాన్ని డబ్బును ఎదుర్కొని ఇవాళ నేల మీద కూర్చుని ఒక కుండ దాంట్లో కూడా భోజనం చేస్తూ చాలా సింపుల్ గా ఉంటూ రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని అంబేద్కర్ ఏదైతే చెప్పారో అంబేద్కర్ ఆశయాల ద్వారా ఈయన బయటకు రావడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన మీద ఫుల్ ఓపెన్ అయితే యువత అంతా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా ఇవాళ జనసేన వస్తేనే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి. మీకు చాలా నాలెడ్జ్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా జనసేన పార్టీకి ఎలా ఉండబోతుంది మీ నియోజకవర్గం కాకుండా? ఓవరాల్ గా అయితే మీకు మేము చేసిన యువత చేసిన అనాలిసిస్ అయితే ఒక 45 సీట్లు గ్యారంటీ, డౌట్ లేదు. కింగ్ మేకర్ అవుతారు అనుకుంటున్నారు? కింగ్ మేకర్ అవుతారు గ్యారంటీ, డెఫినెట్లీ. సరే, మరి మీ రాజుల నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? మా రాజులో అయితే ఇంకా రాపాకి డౌట్ లేదండి, ఇంకా 100% ఇందులో ఏంటంటే కులాల ప్రస్తావన లేదు. అన్ని కులాలు బీసీ ఎస్సీ ఓసీ అందరూ కలిసి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు మొత్తం. పక్క డౌట్ లేదు. స్టేట్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారు రావాలని అనుకుంటున్నాం. మరి అంటే ప్రతి చోట ఎలా ఉందో రాజకీయం ఎవరు చెప్పలేరు కదా. మా సీట్ అయితే రాపా కొరప్రసాద్ గ్యారంటీ వస్తారు. ఉభయగోదావరిలో ఎలా ఉండబోతుంది? ఉభయగోదావరి బాగానే ఉంది అన్ని ఏరియాలో, అవన్నీ ఏరియాలు బాగానే ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఓట్లని ఓటర్లని ప్రలోభ పెట్టి డబ్బులని అవన్నీ ఇట్లా చేయడం వల్ల ఏమైనా కొంచెం ఏమన్నా మారే అవకాశం ఉండొచ్చు తప్ప యువత మాత్రం ఫుల్ సపోర్ట్ జనసేన అండి. అందరూ డౌట్ లేదు అసలు. మీ సపోర్ట్ జనసేన అండి పక్కగా. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చేసాయి, ఎలా ఉంది వాతావరణం? పోటా పోటీ మీద ఉంది వ్యవహారం అంతా. దాదాపు 3 పార్టీలు తలపడుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నాను. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఆయన వస్తే బాగుంటుంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుంది, అలాగే ఉంటుందని. చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదా?
చేశారండి ఆయనని, జగన్ గారు వస్తే ఇంకా బాగా చేస్తారని నమ్ముతున్నారా మీరు అనుకుంటున్నాడు? మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా కొత్తగా, ఆయన కూడా వస్తున్నాడు అవకాశం ఇద్దాం అనుకుంటే ఆయన కూడా వచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు చెప్పలేమండి. సరే మరి మీ రాజోలు నియోజకవర్గం ఎలా ఉంది, డెవలప్మెంట్స్ బాగా జరిగాయి ఈ 4 ఏళ్లలో? బాగానే ఉంది సార్. బాగానే ఉందా? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? గొల్లపల్లి సూర్యారావు గారు. ఎలా చేశారు ఆయన అభివృద్ధి? ఓ మాదిరిగా ఉందండి. ఓ మాదిరిగా ఉంది. నేను మన జగన్ గారు వస్తే అంతా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. జగన్ వస్తే బాగా జరుగుతుంది అనుకుంటున్నారు? ఓకే ఓకే. మరి ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు మీకు ఏమైనా ఉంది? తీసుకున్నాను. ఏం తీసుకున్నారు మీరు? పసుపు కుంకుమ అనే ఒక 10,000 రూపాయలు ఎంత ఇచ్చారు, ఇచ్చారండి. మరి ప్రభుత్వం మీద మీకు ఎందుకు అంత ఇది ఉంది, వేరే పార్టీ మీద ఎందుకు ఇది అవుతున్నారు? మరి అదే జగన్ గారు వస్తే ఇంకా బాగుంటుందేమో అని అనుకుంటున్నారు. ఈసారి ప్రభుత్వం మారితే బాగుంటుంది, మారితే బాగుంటుంది, ఒకసారి కొత్తగా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అవునండి, అవును సార్. సరే ఈసారి మీ మద్దతు ఇవ్వాల్సి వస్తుంది ఎవరికి ఇస్తారు? జగన్ గారికి. జగన్ గారికి ఇక్కడ లోకల్ మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి ఎవరికి ఇస్తారు? బొంతు రాజేశ్వరరావు గారు. డౌట్ లేదు ఇంకా? ఆయనే ఆయనే పక్క పక్క. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.